జూన్ రెండున టీ ట్వంటీ వరల్డ్ కప్ మొదలు కాబోతోంది అభిమానులను ఉరూత లూగించబోతోంది ఐపీఎల్ ముగిసిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోని మెగా ఈవెంట్ జరగబోతోంది ఈ టోర్నీలో టీమిండియా ఫేవరెట్ గా ఆడనుంది చాలా కాలంగా భారత జట్టు ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది ఈసారి ఎలాగైనా కప్ కొట్టేయాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు అయితే తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది అంచనాల సంగతి ఎలా ఉన్నా టీమిండియాను రోహిత్ శర్మ లీడ్ చేయబోతున్నాడు బ్యాటింగ్ ఆర్డర్ లోను ఓపెనర్ గా ఆడపోతున్నాడు మరో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ఆడటం పక్క ఓపెనర్ గా కోహ్లీని ఆడించాలని డిమాండ్స్ ఉన్నాయి లో కోహ్లీ అద్భుతంగా రాణించడంతో ఓపెనర్ గా ఆడించాలనే వాదన గట్టిగానే వినిపిస్తోంది అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండాలంటే యశస్వి జైస్వాల్ ఓపెనర్ స్లాట్ ను కేటాయించాలని మాజీలు అంటున్నారు యువ ప్లేయర్ అయితే ఫియర్లెస్ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుందంటున్నారు ఇక మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగుతాడు నాలుగో నెంబర్ లో స్కై కీలకం అవుతాడనే అంచనాలున్నాయి ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది పదిహేను మంది జట్టులో సంజు శాంసన్ కూడా ఉన్నాడు కానీ తుది జట్ట్లో పంతకి ఛాన్స్ దక్కుతుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఐపీఎల్ లో రాణించినప్పటికీ తుది జట్ట్లో शिवम दुबेకు అంత ఈజీగా ఛాన్స్ దొరక్కపోవచ్చు ఆల్ రౌండర్లు ఫెయిల్ అయితే తప్ప జట్టులోకి दुबे రాకపోవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్ రౌండర్ గా జడేజా బర్లో దిగడం ఖాయమే. జట్టులో చోటు కోసం అక్షర్ పటేల్ కూడా ఎదురు చూస్తున్నాడు. ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు కావాలనుకుంటే జడ్డూ అక్షర్ ఆడటం ఖాయమే. మరో స్పిన్నర్ ను తీసుకోవాలనుకుంటే కుల్దీప్ కు అవకాశం దొరుకుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు కొంత కాలంగా ఫామ్ లో ఉన్న కుల్దీప్ కోసం యితే అక్షర్ ను సైడ్ చేస్తారనే చర్చ కూడా ఉంది లీగ్ ఆరంభం దశలో చాహల్ కు చోటు దక్కడం అనుమానమే అని మాజీలు అంటున్నారు అయితే ఐపీఎల్లో చాహల్ అద్భుతంగా రాణించాడు రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ శాంసన్ నమ్మకాన్ని నిలబెట్టాడు అవసరమైనప్పుడల్లా వికెట్ల మూత మోగించాడు ఐపీఎల్ రికార్డ్ చాహల్ కు కలిసొచ్చే అవకాశం ఉంది బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయబోతున్నాడు మరో సిరాజ్ ఉంటాడు ఒకవేళ అంచనాలకు తగినట్టుగా సిరాజ్ రాణించకపోతే హర్షదీప్ వైపు టీమ్ మేనేజ్మెంట్ చూసే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు మొత్తంగా తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది ప్రత్యర్థి పిచ్ పరిస్థితులను బట్టే రోహిత్ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది